రెవల్ స్టార్ ప్రభాస్ మూవీ వస్తుందంటే ముందుగా ట్రోలింగ్ చేయడానికి సినిమా మీద బురద చల్లడానికి ఏం దొరుకుతుందా అని యాంటీ ఫ్యాన్స్ వేట మొదలు పెడతారు బాలీవుడ్లో అయితే సందు దొరికితే ప్రభాస్ని ఆట ఆడేసుకుందామని సోషల్ మీడియాలో కత్తులు నూరుతుంటారు కానీ ఈసారి అలాంటి పరిస్థితి మ్యాన్ ఆఫ్ మాసర్స్ ఎన్టీఆర్కి వచ్చినట్టుంది దేవరా గ్లిమ్స్ని ట్రోల్ చేయబోయి చేతులు కాల్చుకున్న బ్యాచే దేవరా రెండో సాంగ్ని ట్రోల్ చేయడం మొదలు పెట్టారు అనిరుద్ చేసిన చిన్న పొరపాటే ఎందుకు కారణం అంటున్నారు కానీ లోతుగా చూస్తే దేవరా మిస్టేక్ లేకున్నా యాంటీ ఫ్యాన్స్ కావాలని కుట్ర చేస్తున్నట్లు తెలుస్తోంది దేవరా మీద సోషల్ మీడియా దాడి భారీగా పెరిగింది మ్యాన్ ఆఫ్ ద మాసెస్ ఎన్టీఆర్ మీద అటాక్ జరుగుతోంది దేవర్ మూవీ రెండో సాంగ్ రాక ముందు నుంచే పోస్టర్ వచ్చినప్పటి నుంచి పగడ్బందీగా కామెంట్లు ట్రోలింగ్స్ షురు చేశారు ఏదైనా పుస్తకం చదివి అది బాగుందో లేదో చెప్పాలి సినిమాను చూసి రివ్యూ ఇవ్వాలి ఇంకా రిలీజ్ కాని సినిమాకు ముందే రివ్యూ ఇచ్చినట్టు దేవర రెండో సాంగ్ రాకముందే ఏదో తేడాగా ఉందే అనే ఆర్టికల్స్ నెట్లో కనిపించాయి కొన్ని సైట్లు ముఖ్యంగా సోషల్ మీడియాలో కొన్ని బ్యాచ్లు మ్యాన్ ఆఫ్ ద మాసెస్ లుక్ మీద డౌట్లు కామెంట్లు రేస్ చేశారు అదంతా ఒక అయితే దేవర రెండో సాంగ్ చుట్టమల్లే పాట కాపీ అంటూ కామెంట్లు పెంచారు నిజం చెప్పాలంటే తమన్ మ్యూజిక్ కంపోజ్ చేసిన పాటలకు కాపీ కామెంట్లు అనేవి కామన్ కానీ అనివృద్ధికి అలాంటి గోలేం లేదు ఏదో ఒకటి ఎరా తనకి కామెంట్ల ట్రోలింగ్ గతంలో ఎదురైనా మరీ తమన్ రేంజ్లో మాత్రం పరిస్థితులు పగబట్టలేదు కానీ దేవర రెండో సాంగ్ చుట్టమల్లే లిరికల్ వీడియో సాంగ్ రాగానే ఇది శ్రీలంకన్ సాంగ్ మనికే మగే హితేకి కాపీ అంటున్నారు నిజం చెప్పాలంటే చుట్టమల్లె సాంగ్ మధ్యలో ఒకటి రెండు చరణాలు కొంచెం మనికే మగ హితేలే